Hi guys, good morning. My topic, Ivanti topic, is how to calculate solar home systems and matter. Sizing of solar home systems. We calculate that means in the day, man, in the house, lo, man, elanti equipments design just go all this go all. What ratings ela undali? Man, what ratings ela choose just go all. What came on a formula, sonaya, what came on steps, sonaya, and any topic. దీంట్లో ఏం చేసామంటే ఫస్ట్ మనం కస్టమర్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి. సపోజ్ మనకు ఒక కస్టమర్ వస్తారు, కస్టమర్ వచ్చి మనకు ఒక మనకి ఇస్తాడు, మనకి ఏదైనా వర్క్ ఇస్తాడు అనమాట. వర్క్ దట్ మీన్స్ ఏంటంటే మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ 1 kW, 2 kW, 3 kW, లేకపోతే 10, 20 ఇలా మనకు ఒక రిక్వైర్మెంట్ అనేది మనకి ఇస్తాడు. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమున్నదో మనం చూసుకోవాలి. దట్ మీన్స్ ఏంటంటే హౌస్ లో ఎన్ని లోడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని లోడ్స్ అవసరం పడుతుంటాయి, దట్ మీన్స్ మనం ఎన్ని మాడ్యూల్స్ అవసరం పడతాయి, ఎంత లోడ్ ఉన్నది, 1 kW ఆఫ్ పవర్ యూజ్ చేస్తున్నారు, ఎంత లోడ్, ఎన్ని లోడ్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి యూజ్ చేస్తున్నారు, అవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్ లో మనకు దీంట్లో 7 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. అండర్స్టాండ్ చేసుకోవడం, కస్టమర్ రిక్వైర్మెంట్ గురించి అండర్స్టాండ్ చేసుకునేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఫస్ట్ అండర్స్టాండ్ లో మనం ఏమేమి తెలుసుకోవాలి, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎన్ని లోడ్స్ ఉన్నాయి, దట్ మీన్స్ డీసీ లోడ్స్ ఆర్ ఏసీ లోడ్స్, ఫస్ట్ ఏమేం లోడ్స్ ఉన్నాయి చూడాలి. టీవీ, టెలివిజన్, డీసీ ఫ్యాన్, మొబైల్ చార్జర్, ఎల్ఈడి ల్యాంప్స్, ఈ వీటిలో మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. దట్ మీన్స్ ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్స్ కానీ, హెయిర్ డ్రైయర్స్ కానీ, కూలర్స్ కానీ, హీటర్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ మనకు లోడ్స్ ఉంటాయి. అన్ని లోడ్స్ ఎన్ని లోడ్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. దట్ మీన్స్ సపోజ్ ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీస్ అనమాట, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో కూడా మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, లోడ్స్ ని మనం క్యాల్కులేట్ చేయాలి. వాళ్ళ ఇంట్లో ఏమేమి లోడ్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, దట్ మీన్స్ కౌంటింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఆపరేటింగ్ అవర్స్, ఎన్ని లోడ్స్ ఉన్నాయి, ఏ లోడ్ ఎన్ని గంటలు మనం ఆపరేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఒక ఫ్యాన్ ఉంది, సపోజ్ ఫ్యాన్ నైట్ అంతా నడుస్తున్నాం, నైట్ మొత్తం డ్యూరేషన్ ఆఫ్ నైట్ మొత్తం యూస్ చేయొచ్చు, దట్ మీన్స్ 6 అవర్స్ లేదా 7 అవర్స్ యూస్ చేస్తాం. లేకపోతే టీవీ ఉంది, మాక్సిమం 3 అవర్స్ 4 అవర్స్ టీవీ యూస్ చేస్తాం. ఒకవేళ మొబైల్ చార్జర్ ఉంది, మాక్సిమం 3 అవర్స్ యూజ్ చేస్తుంటాం. ఎల్ఈడి ల్యాంప్ ఉంది, ఒక 6 అవర్స్ యూజ్ చేస్తున్నాం. అట్లా మనం ఆపరేటింగ్ అవర్స్ అనేది యావరేజ్ గా మనం తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో యావరేజ్ ఎంత ఉన్నది, ఎన్ని ఆపరేట్ అవర్స్ మనం యూస్ చేస్తున్నాం అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ నీకు ఎన్ని రోజులు బ్యాకప్ కావాలి, దట్ మీన్స్ బ్యాకప్ అనేది ఏంటంటే మనకు సపోజ్ ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, సోలార్ ప్యానల్స్ పవర్ అనేది ఎప్పుడైనా కానీ సడన్ గా డిస్కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వర్షాలు పడవచ్చు, లేకపోతే గాలి రావచ్చు, సన్లైట్ రాకపోయినప్పుడు, అలాంటి సమయంలో నీకు ఎన్ని రోజులు బ్యాకప్ పవర్స్ కావాలి. దట్ మీన్స్ అటానమీ బ్యాకప్ డ్యూరేషన్ ఇన్ డేస్, బ్యాకప్ డ్యూరేషన్ అనమాట, ఎన్ని రోజులు కావాలి నీకు బ్యాకప్. నాకు సపోజ్ నాకు 2 డేస్ కానీ, ఒక రోజు 1 డే కానీ, లేకపోతే 10 అవర్స్ కానీ, 12 అవర్స్ కానీ, ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. సపోజ్ నేను ఒక 2 అవర్స్ తీసుకున్నాను, ఇట్లా 2 అవర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 2 అవర్స్ కన్నా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో ఇవి ఐడెంటిఫై చేయాలి. ఒకటి ఫస్ట్ ఆపరేటింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఆపరేట్ చేస్తాం, లోడ్స్ బ్యాకప్ డ్యూరేషన్ ఎన్ని రోజులు కావాలి, మీ ఇంట్లో ఏమేమి లోడ్స్ ఉన్నాయి, క్వాంటిటీస్ ఎన్నెన్ని ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్ లో మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మనం ఫస్ట్ స్టెప్ లో తీసుకున్నది ఇక్కడ నోట్ చేసి ఉంటాం, డీసీ లోడ్స్ ఏమేమి ఉన్నాయో రాసుకున్నాం, క్వాంటిటీస్ ఎన్నెన్ని ఉన్నాయో మనం నోట్ చేసుకున్నాం, ఇక్కడ క్వాంటిటీస్ కూడా మనం నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, వాటి పవర్ కన్జంప్షన్ ఎంత తీసుకున్నాం, సపోజ్ ఎల్ఈడి ల్యాంప్ రేటింగ్ ఎంత, టీవీ టెలివిజన్ రేటింగ్ ఎంత, ఫ్యాన్ రేటింగ్ ఎంత, మొబైల్ చార్జర్ రేటింగ్ ఎంత అనేది మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నోట్ చేసుకుంటాం, క్వాంటిటీస్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ టోటల్ పవర్, ఇంట్లో మీ ఇంట్లో ఉన్న లోడ్స్ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, సపోజ్ సింగిల్ ఉంటే సేమ్ అదే వస్తుంది, ఒకవేళ డబుల్ క్వాంటిటీస్ ఉంటాయి, సపోజ్ ల్యాంప్ ఒకటే ఉంది, టీవీ ఒకటే ఉంది, ఫ్యాన్స్ ఒక 4 ఉండొచ్చు, అప్పుడు దీని ప్లేస్ మనకు డబుల్ అవుతుంటాయి అనమాట. అప్పుడు పవర్ టోటల్ పవర్ కన్జంప్షన్ కూడా మనం నోట్ చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ సింగిల్ ఒక్కో డిజిట్ ఉన్నది కాబట్టి మనకు సేమ్ వచ్చేది. సపోజ్ ఒకవేళ డిసి ఫ్యాన్స్ 2 ఉన్నాయనుకోండి, డబుల్ అవుతాయి, 30 వస్తుంది, అప్పుడు మనం ఈ టోటల్ లోడ్ అనేది కూడా చేంజ్ అవుతుంటది అనమాట. ఇట్లా మనం టోటల్ లోడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఇంటూ క్వాంటిటీ, పవర్ కన్జంప్షన్ ఇంటూ క్వాంటిటీ ఈక్వల్ టు టోటల్ పవర్ కన్జంప్షన్ అనమాట. ఇది మనం నోట్ చేస్తాం, ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఎనర్జీ రిక్వైర్డ్ బై ద లోడ్, ఒక్కో లోడ్ దగ్గర ఎనర్జీ ఎంత, ఒక్కో లోడ్ ఎంత ఎనర్జీ కన్జమ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ ఎల్ఈడి ల్యాంప్ ఉన్నది, ఈ ఎల్ఈడి ల్యాంప్ ఎంత లోడ్ కన్జమ్ చేసుకుంటారు, సపోజ్ మనకు ఎన్ని అవర్స్, ఇప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసుకున్నాం, 6 అవర్స్ బ్యాకప్ పర్ డే యూస్ చేస్తామన్నాం,
సిక్స్ అవర్స్ యూజ్ చేసేటప్పుడు ఒక ఎల్ఈడి ల్యాంప్ సిక్స్ అవర్స్ యూజ్ చేస్తే నీకు ఎంత పవర్ ఎనర్జీ మీటర్ లో చేంజ్ చూపిస్తుంది. దట్ మీన్స్ ఫార్ములా ఏంటంటే దీంట్లో ఫార్ములా మనం ఎట్లా ఎంటర్ చేస్తామంటే, సపోజ్ చూడండి పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఈక్వల్ టు అవర్స్. దట్ మీన్స్ టోటల్ పవర్ కన్జంప్షన్, పి అంటే ఏంటంటే టోటల్ పవర్ కన్జంప్షన్. ఇక్కడ టోటల్ పవర్ ఇక్కడ తీసుకుంటున్నాం కదా, దీనికి ఎదురుగా ఉన్న లోడ్ ఈ పవర్, ఈచ్ అండ్ ఇండివిజువల్ గా లోడ్ అనమాట, పవర్ అనమాట, పవర్ కన్జంప్షన్ అని రాసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ అనమాట. మనకు ఇది పవర్ కన్జంప్షన్ ఎనర్జీకి ఫార్ములా అనమాట. జస్ట్ ఏంటంటే మనం పవర్ కన్జంప్షన్ ఇంటూ అవర్స్ అనమాట, పవర్ కన్జంప్షన్ ఇంటూ అవర్స్ వేసుకుంటాం. పవర్ కన్జంప్షన్ ఏంటంటే సపోజ్ ఇది ఎన్ని లోడ్స్ ఉంటాయి, ఇక్కడ పవర్ కన్జంప్షన్ 2.5 అని, 2.5 ఇంటూ అవర్స్ ఎన్ని అవర్స్, 6 అవర్స్ వేస్తే నీకు వచ్చేది 12.5 సంథింగ్ వచ్చింది. ఇట్లా మనం టోటల్ గా ఎన్ని ఏమేమి ఈచ్ అండ్ ఇండివిజువల్ లోడ్ కి, ఎల్ఈడి ల్యాంప్ టీవీకి ఫ్యాన్ కి మొబైల్ చార్జర్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఎనర్జీ లోడ్స్ కనుక్కున్నాం, టోటల్ లోడ్ కూడా వేసుకుంటాం. ఇది టోటల్ పవర్ కన్జంప్షన్, ఇది టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ అనమాట. మీ రీడింగ్స్ లో ఫైనల్లీ వన్ మంత్ కానీ చూపించే రేటింగ్ అనమాట. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్, ఎలా ఛార్జ్ కంట్రోల్, ఎలాంటి టైప్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్. ఇప్పుడు లోడ్స్ తెలిసినాయి, ఎంత ఎనర్జీ కన్జంప్షన్ చేసుకుంటుందో మనకు తెలిసింది, మనకి ఎంత ఎనర్జీ కన్జంప్షన్ చేసుకుంటుంది. నాకు ఇన్ని లోడ్స్ ఉన్నాయి, 4 లోడ్స్ ఉన్నాయి, 4 లోడ్స్ కి నా ఇంట్లో 200 కిలో వాట్ అవర్ అనేది చూపిస్తుంది అనమాట. దట్ మీన్స్ వాట్ అవర్ కిలో వాట్, 200 వాట్ అవర్ చూపిస్తుంది. 200 వాట్ అవర్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది నా ఇంట్లో ఉన్న లోడ్, నాకు కావాల్సిన లోడ్ అనమాట. ఇంత లోడ్ కి నాకు పవర్ కావాలి. పవర్ కావాలంటే నాకు ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్స్ కావాలి, ఇన్వర్టర్స్ ఏ టైప్ కావాలి, బ్యాటరీస్ ఏ టైప్ కావాలి, సోలార్ ప్యానల్స్ ఏ టైప్ కావాలి అనేది మనకు తెలవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఛార్జ్ కంట్రోల్ అంటే మనం సెలెక్షన్ ఎలా చేస్తామంటే, ఛార్జ్ కంట్రోల్ రేటింగ్స్ అన్ని ఇప్పుడు ఉంటాయి, ఏదైనా మీద ఉంటాయంటే ఆంప్స్ లో ఉంటాయి. దట్ మీన్స్ లోడ్ కరెంట్ అంటాం, దాన్ని లోడ్ అనేది మనకి ఎంత ఇస్తున్నారో దాన్ని అక్కడ ఛార్జ్ కంట్రోల్ లోడ్ కరెంట్ అంటాం. ఈ లోడ్ కరెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఛార్జ్ కంట్రోల్ అంటే లోడ్ కరెంట్ అనమాట, టోటల్ లోడ్ బై బ్యాటరీ వోల్టేజ్ అనమాట. టోటల్ లోడ్ అంటే ఏంటంటే పవర్, టోటల్ పవర్ కన్జంప్షన్ అని తీసుకుంటాం. సెకండ్ స్టెప్ టోటల్ పవర్ కన్జంప్షన్, ఇది టోటల్ పవర్ కన్జంప్షన్ అనమాట. 41 కదా, టోటల్ పవర్ కన్జంప్షన్, టోటల్ లోడ్ బై బ్యాటరీ వోల్టేజ్. టోటల్ ఏంటంటే 40 అనేది నా టోటల్ పవర్, లోడ్ పవర్ ఇది బ్యాటరీ వోల్టేజ్. బ్యాటరీ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఫిక్స్డ్ వోల్టేజ్, ఇది 40 అని తీసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. కానీ మనం వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అందుకోసం ఏంటంటే ఎక్కువగా వీటిని యూజ్ చేస్తుంటాం. 12 వోల్ట్స్ అనేది ఫిక్స్డ్ అనమాట. అప్పుడు మనకి ఏంటి, టోటల్ లోడ్ అనేది 40 డివైడెడ్ బై 12 అనమాట, ఈక్వల్ టు 3.3 అనమాట. మీకు వీటిని 3.3 యాంప్స్ అన్నాం. 3.3 యాంప్స్ అంటే నీకు కావాల్సింది ఏంది, 3.3 యాంప్స్ అనేది నీకు ఉంటుందా లేదా అనేది నీకు తెలియదు. సపోజ్ నీకు మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంటే నువ్వు పర్చేజ్ చేసుకుంటావు, అవైలబిలిటీ లేకపోతే దానికి రిలేటెడ్ గా, దట్ మీన్స్ 5 లేకపోతే 6 లేకపోతే 10 అట్లా ఉంటుంది అనమాట. ఆ రేటింగ్ గల ఛార్జ్ కంట్రోల్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ నెక్స్ట్ బ్యాటరీస్ అనమాట. నెక్స్ట్ బ్యాటరీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. బ్యాటరీస్ కూడా ఒక ఫార్ములా ఉందన్నమాట. ఫార్ములా ఏంటంటే బ్యాటరీస్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ ఆపరేటింగ్ అవర్స్ ఇంటూ అటానమీ డివైడెడ్ బై డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్. లోడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఉంటాం. ఇక్కడ
3.3 amps load undu chusara 3.3 amps anedi load into operating hours operating hours entha manam operate chestunnadi 6 hours operating hours vachesi 6 hours undu chusara idi 6 hours anamata 6 hours into autonomy autonomy ni roju backup hours annam 2 days backup hours kavalana 2 days chestuntam 3.3 into 6 into 2 load anedi manaku charge control find out chestuntam chusara ఇది మన లోడ్ అన్నమాట ఎందుకంటే దీని లోడ్ క్యాలిక్యులేట్ చేసి ఉంటాం మనం ఛార్జ్ కంట్రోల్ ను ఫైండ్ అవుట్ చేసిన రేటింగ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే బ్యాటరీ వోల్టేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బ్యాటరీని బ్యాటరీ ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఎంత లోడ్ ఆఫ్ బ్యాటరీస్ మనకు రిక్వైర్ అవుతాయి అనేది ఛార్జ్ కంట్రోల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి 3.3 కరెంట్ యాంప్స్ అనేది మనకి ఇక్కడ లోడ్ అనేది ఇస్తుంది ఛార్జ్ కంట్రోల్ రేటింగ్ అన్నమాట లోడ్ అంటే ఇంటూ 6 ఆపరేటింగ్ అవర్స్ ఇంటూ అటానమీ divided by depth of discharge and each and every battery ki minimum 70% of depth of discharge ane jarugutund anamata that means daniki rating anedi untad anamata prati each and every battery ki 70% or 80% 90% konni batteries ekku unde konni batteries ku takku untad anamata manu constant ga that means average ga teeskunte manaku 70% pettukunam ikkada average ga pettukunte 70% teeskunam that means 70 ante ikkada into 100 pettukonesi vesukovachu ikkada into pettukonesi మనం వేసుకోవచ్చు కానీ డైరెక్ట్ నేను ఏం చేశానంటే అంత ఎందుకు లేని చెప్పి డైరెక్ట్ ఇంటూ పెట్టుకోకుండా డైరెక్ట్ 0.7 చేసి దీన్నే డివైడ్ చేసేసుకున్నాను అనమాట 100 / 0.7 అని వేసుకున్నాను అప్పుడు ఏమంటే 100 / 70 వేస్తే 0.7 వస్తుంది అనమాట 100 / 70 వేస్తే 0.7 వస్తుంది అప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంత వస్తుంది 57.08 ఆంపియర్ అవర్స్ అనేది నీకు వస్తుంది ఈ 57 ఆంపియర్ అవర్స్ అనేది నీకు బ్యాటరీస్ లో దొరుకుతాయి దట్ సపోజ్ మనకు 40 గాని 40 ఆంపియర్ అవర్స్ 60 ఆంపియర్ అవర్స్ 50 ఆంపియర్ అవర్స్ 60 ఇప్పుడు 57 ఉంది మనకు కావాల్సిన 57 అంటే దానికంటే నియర్ గా ఉండాలి ఎక్కువనే ఉండాలి నియర్ గా లేదు ఇప్పుడు సపోజ్ 55 ఉంది అనుకోండి తీసుకుంటామా తీసుకోకూడదు ఎందుకంటే లో వోల్టేజ్ గా మనకు ఎప్పుడైతే మన రేటింగ్ ఎంత వచ్చినా దానికన్నా హైయర్ గా తీసుకోవాలి కానీ లోయర్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఎందుకంటే లోయర్ గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకు స్టోరేజ్ కెపాసిటీకి చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ లైఫ్ టైం మనకు రాదు మన లోడ్స్ మన పవర్ ని వేస్టేజ్ చేసుకుంటాం అన్నమాట ఎక్కువ పవర్ మన బ్యాటరీ పెద్దది తీసుకున్నాం అనుకోండి సపోజ్ మన రేటింగ్ తగ్గట దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకోగలుగుతాం ఎందుకంటే ఒక రోజు సన్ రేట్ పెరుగుతుంటుంది ఒక రోజు తగ్గుతుంటుంది అనమాట ఆ స్టోరేజ్ కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ తీసుకున్నా అనుకోండి తొందరగా బ్యాటరీ మనం ఇచ్చిన రేటింగ్ మన ప్యానల్ రేటింగ్స్ కి బ్యాటరీ సోలార్ ఛార్జ్ కంట్రోల్ కి మనం ఇస్తున్న లోడ్స్ కి ఎక్కువ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్యాటరీ తొందరగా ఫుల్ అవుతుంది తొందరగా బ్యాటరీస్ అనేది డ్యామేజ్ అవుతాయి ఎందుకంటే పవర్ అనేది ఎక్కువ స్టోరేజ్ జరుగుతుంది అనమాట ఎట్లా జరుగుతుంది అంటే చిన్న టైప్ ఆఫ్ బ్యాటరీ కాబట్టి తొందరగా ఫుల్ అయిపోతుంది బ్యాటరీ దట్ మీన్స్ ఎక్కువ రోజులు ఛార్జ్ చేసి 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 తొందరగా ఉబ్బుతుంది అప్పుడు మనకి లైఫ్ టైం అనేది బ్యాటరీ రాదు అందుకోసం ఏంటంటే హైయర్ వోల్టేజ్ ఆఫ్ మనకి ఎంత రేటింగ్ వస్తుంది దానికన్నా ఎక్కువే తీసుకోవాలి ఇది బ్యాటరీ కెపాసిటీ నెక్స్ట్ ప్యానల్ కెపాసిటీ సోలార్ ప్యానల్ కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సోలార్ ప్యానల్ కెపాసిటీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దానికి ఒక ఫార్ములా ఉంది బాబు దానికి ఏం ఫార్ములా అంటే ఎనర్జీ రిక్వైర్డ్ బై ద లోడ్ మనకి ఎన్ని లోడ్స్ అవసరం దట్ మీన్స్ మన ఇంట్లో ఎనర్జీ ఎన్ని యూనిట్స్ ఆఫ్ పవర్ మనకు కావాలి సపోజ్ మన ఇంట్లో ఎన్ని 200 వాట్ అవర్ కావాలి 200 వాట్ అవర్ అనమాట మనకు డైలీ కావాల్సింది దట్ మీన్స్ డైలీ మనకు 2 యూనిట్స్ ఆఫ్ పవర్ అనుకోండి సపోజ్ 2 యూనిట్స్ నాకు డైలీ కాలుతుంది అనమాట మా ఇంట్లో 2 యూనిట్స్ కాలుతుంది ఇక్కడ నా ఎనర్జీ టోటల్ ఎనర్జీ నాకు 2 యూనిట్స్ అనుకోండి 2 యూనిట్స్ ఇంటూ అటానమీ ఎన్ని రోజులు బ్యాకప్ కావాలి 2 డేస్ డివైడెడ్ బై సన్షైన్ అవర్స్ సన్షైన్ అవర్స్ అంటే ఏంటంటే మనకు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకున్న దగ్గర ఆ సన్షైన్ కంటిన్యూస్ గా నీకు పవర్ ఎన్ని అవర్స్ కంటిన్యూ గా వస్తుంది సపోజ్ సన్లైట్ అనేది ఏంటంటే మార్నింగ్ 6 to 10 వరకు పవర్ అనేది ఎక్కువ టైప్ ఆఫ్ ఎక్కువ ఎనర్జీ జనరేషన్ చేయదు 11 నుంచి స్టార్ట్ అయితే 11, 12, 1, 2, 3 మాక్సిమం ఈ 4 to 5 అవర్స్ మాత్రమే సన్షైన్ గుడ్ సన్షైన్ అవర్స్ ఉంటారు అనమాట ఎక్కువ గుడ్ సన్షైన్ అవర్స్ జస్ట్ 4 అవర్స్ మాత్రమే ఉంటారు అనుకోండి జస్ట్ 4 అవర్స్ ఉంది ఇక్కడ సన్షైన్ అవర్స్ 4 అవర్స్ నెక్స్ట్ కంట్రోలర్ ఎఫిషియన్సీ కంట్రోలర్ ఎఫిషియన్సీ అంటే ఈ ఛార్జ్ కంట్రోల్ మనకు 95% ఆఫ్ ఎఫిషియన్సీ ఇస్తుంది అన్నమాట ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న పిడబ్ల్యూఎం అని ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోల్ కానీ బెస్ట్ ఎఫిషియన్సీ ఇస్తున్నాయి దట్ మీన్స్ మనకు బిలో 95 కంటే తక్కువైతే ఇవ్వట్లేదు ఇక అబో 95% ఇస్తున్నాయి అందుకోసం ఏం చేశారంటే ఇక్కడ 95% ఆఫ్ ఎఫిషియన్సీ ఛార్జ్ కంట్రోల్ ఇస్తుంది ఎందుకంటే అక్కడ పవర్ కన్జంప్షన్ లోడ్ మనకు పవర్ అనేది అది కన్జంప్షన్ చేసుకోదు వోల్టేజ్ డ్రాప్ చేయదు
DC to DC converter ఒకటి అందువల్ల ఏంటంటే పవర్ లాసెస్ జరగకుండా పవర్ ని కన్జంప్షన్ చేసుకోకుండా ఈ వేస్టేజ్ చేయకుండా మనకు అన్ని చేస్తుంటది కాబట్టి అక్కడ ఎక్కువ ఎఫిషియన్సీ మనకు వస్తుంది దట్ మీన్స్ ఏంటంటే పవర్ ఎలా వస్తున్నదో అలా DC to DC కన్వర్షన్ చేసి వేస్టేజ్ చేయకుండా వల్ల డ్రాప్ కాకుండా పవర్ ని సెండ్ చేస్తుంది అన్నమాట బ్యాటరీకి అందుకోసం ఏంటంటే దాని ఎఫిషియన్సీ ఎప్పుడూ కూడా 95% ఉంటదన్నమాట అందుకోసం ఏం చేశామంటే ఇక్కడ కంట్రోలర్ ఎఫిషియన్సీ వచ్చేసి 95% తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేసుకున్నాను అంటే ఎనర్జీ లోడ్స్ అన్నమాట నా లోడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 200 వచ్చాయి ఇది నా లోడ్స్ టోటల్ 9 లో పవర్ ఇంత యూనిట్స్ కాల్తుంది అన్నమాట నేను 6 అవర్స్ యూస్ చేస్తుంటే నాకు ఇంత కాల్తుంది అన్నమాట 6 అవర్స్ యూస్ చేస్తున్నాను 6 అవర్స్ యూస్ చేసి ఈచ్ అండ్ ఎవరీ లోడ్ 200 లోడ్స్ వచ్చాయి నాకు 200 వాట్ అవర్ లోడ్స్ వచ్చాయి అప్పుడు 200 వేసుకున్నాను ఆటోనమీ బ్యాకప్ అవర్స్ నాకు 2 డేస్ కావాలి 2 వేసుకున్నాను డివైడెడ్ బై సన్షైన్ అవర్స్ సోలార్ ప్యానెల్ మీద సన్లైట్ అనేది 4 అవర్స్ ఎక్కువ గుడ్ సన్షైన్ అవర్స్ 4 నెక్స్ట్ 0.95% ఛార్జ్ కంట్రోల్ ఎఫిషియన్సీ అన్నమాట 0.95% అప్పుడు నీకు 104 వాట్ పర్ అవర్ అన్నమాట అప్పుడు సోలార్ ప్యానెల్ కెపాసిటీ వాట్ పర్ అవర్ తో డినోట్ చేస్తాం కదా ఈ వాట్ పర్ అవర్ ని మనం ఇది 104 వచ్చింది అన్నమాట మనకు 100 వాట్స్ ప్యానెల్ దొరుకుతుంది 100 వాట్స్ పర్ అవర్ దొరుకుతుంది ప్లస్ 150 దొరుకుతుంది 200 దొరుకుతాయి 135 120 ఇట్లా అవైలబిలిటీలో ఉన్న 125 నుంచి మనకు దొరుకుతాయి అన్నమాట సపోజ్ ఇక్కడ 104 వచ్చిందంటే మనం తీసుకోవాల్సింది 125 లేదా 150 ఆంపియర్ అవర్స్ వాట్ పర్ అవర్ అనే మాట తీసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతేగాని 100 104 ఏ కదా 4 వాట్ పర్ అవర్ తగ్గుతున్నది అని 100 వాట్స్ తీసుకుందాం అనుకోండి ఏమవుతుంది అంటే బిలో 100 తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు 4 వాట్స్ అనేది మనకు తగ్గుతున్నది కాబట్టి పవర్ అనేది మనకు ఒకసారి లైటింగ్ బ్యాటరీ స్టోర్ చేసుకున్నా కానీ మనకు కరెక్ట్ ప్యానెల్ మన లోడ్స్ కి తగ్గట్టు పవర్ అనేది జనరేషన్ జరగదు అందుకోసం ఏం చేస్తాం దానికన్నా ఎక్కువ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎక్కువ కెపాసిటీ ఆఫ్ ప్యానెల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కువ టైప్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువ మనకు వచ్చిన దాని మనకున్న లోడ్స్ కంటే ఎక్కువ రేటింగ్ గల బ్యాటరీస్ కానీ ఛార్జ్ కంట్రోలర్స్ కానీ ప్యానెల్ రేటింగ్స్ కానీ ఎక్కువగా మనం తీసుకోవాలి అలా తీసుకుంటేనే మన లోడ్స్ కి బ్యాటరీ స్టోర్ చేసుకునేసి మనం యూజ్ చేసుకున్నా కానీ మనకు ఎప్పుడు 24 అవర్స్ పవర్స్ ని కంటిన్యూగా మనం యూజ్ చేసుకోవచ్చు అలా లేకపోతే మాత్రం మనకు పవర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఇది మనం క్యాలిక్యులేట్ చేసేది కెపాసిటీ నెక్స్ట్ ఇన్వర్టర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి సపోజ్ నువ్వు 1 కిలోవాట్ పవర్ ప్లాంట్ పెట్టావు 1 కిలోవాట్ నువ్వు స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నావు 1 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకుంటే దానికి 1 కిలోవాట్ ఏంటంటే 1000 తీసుకున్నావు దట్ మీన్స్ నీకు 1000 వాట్స్ నీకు ఇక్కడ పవర్ జనరేషన్ సోలార్ ప్యానెల్ చేస్తున్నాను 1000 వాట్స్ అంటే కెపాసిటీ ప్యానల్ కెపాసిటీ 1000 వాట్స్ ఉంది నువ్వు ఎంత తీసుకోవాలి ఇక్కడ మనం ఇన్వర్టర్ కెపాసిటీ కూడా మనం తీసుకునే వోల్ట్ ఆంపియర్స్ లో డినోట్ చేస్తాం వోల్ట్ ఆంపియర్స్ తో మనం ఇన్వర్టర్ కెపాసిటీ డినోట్ చేస్తామమ్మా ఇన్వర్టర్ కెపాసిటీ ఎలా డినోట్ చేస్తామంటే వోల్ట్ ఆంపియర్ తో డినోట్ చేస్తాం వోల్ట్ ఆంపియర్ తో మనం డినోట్ చేస్తాం వోల్టేజ్ అండ్ ఆంపియర్స్ అన్నమాట ఇన్వర్టర్ కెపాసిటీ ఈ ఇన్వర్టర్ కెపాసిటీ వోల్ట్ ఆంపియర్ తో డినోట్ చేస్తే మనం దీనికి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సపోజ్ నీ దగ్గర 1000 వాట్స్ ఉన్నాయి 1000 వాట్స్ ఉన్నప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న కెపాసిటీ 1000 వాట్స్ ఆఫ్ ప్యానెల్స్ ఉన్నాయి 1000 వాట్స్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి అన్నమాట అప్పుడు నువ్వు సోలార్ ప్యానెల్ 1000 వాట్స్ ఉంటే నువ్వు సెలెక్ట్ చేసుకునేది ఎలా ఉండాలంటే ఇన్వర్టర్ కెపాసిటీ దానికన్నా ఎక్కువ ఉండాలి దట్ మీన్స్ 1.1 సంథింగ్ 1100 ఉండాలి 1100 అనేది కెపాసిటీ దట్ మీన్స్ 100 వాట్స్ అని మనం 1 వోల్ట్ ఆంపియర్ అనేది మనం పెంచుతున్నాం దట్ మీన్స్ 100 దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట అలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్వర్టర్ అనేది మనకు లోడ్ కరెక్ట్ సోలార్ ప్యానెల్ 1000 ఉండి ఇది 1000 తీసుకుంటే మన లోడ్ ని కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో అది డ్యామేజ్ జరుగుతుంది అనమాట దట్ మీన్స్ అది కన్వర్షన్ ఏసీ టు డిసి మళ్ళీ కన్వర్షన్ చేయాలి మనకు బ్యాటరీ నుంచి తీసుకోవాలి మన లోడ్స్ కి ఇవ్వాలి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ వెయిట్ దాని మీద పడి మనం ఇన్వర్టర్ అనేది డ్యామేజ్ జరుగుతుంది అందుకోసమే హెవీ రేటింగ్ ఆఫ్ బ్యాటరీస్ మనం తీసుకుంటాం అనమాట దానికన్నా ఎక్కువ ఉన్న రేటింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుంటేనే ఇన్వర్టర్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ప్యానెల్స్ కరెక్ట్ వర్క్ అవుతాయి ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీస్ అనేది మనం పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఇది మన ఇవాల్టెడ్ టాపిక్ అనమాట